నమస్తే, నేను మీ హారిక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కోల్కతా ఇష్యూ. అసలు ఒక డాక్టర్ని ఎంత అత్యంత దారుణంగా చంపేశారో, అది కూడా రేప్ అండ్ మర్డర్. దీన్ని ఎలా అభివర్ణించినా అసలు వినడానికైనా చూడడానికైనా కష్టంగానే ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అందరూ, అంటే డాక్టర్స్ అందరూ ఓపీలు మానేసి మరీ ధర్నాలు చేస్తున్నా, స్ట్రైకులు చేస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి ఒక కొలిక్కి రాలేదు ఈ కేసు. సో ఇప్పుడు మనతో పాటు ఈ దీన్ని డిస్కస్ చేయడానికి మహారాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్, ఇప్పుడు ఈ కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం, ఎంత అత్యంత దారుణంగా జరిగిందో, దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవమే, గత 4-5 రోజుల నుంచి అమ్మా ప్రతి ఛానల్లో జరుగుతున్న విషయ వివరణ ఏంటంటే, ఒక స్త్రీకి రక్షణ, అందులో వైద్య రంగానికి సంబంధించిన రక్షణ విషయం మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ పొరపాట్లని, న్యాయం తర్వాత జరగాల్సిన విచారణ విషయం పక్కన పెడితే అమ్మా, ఒక వ్యక్తి చాలా దగ్గరగా వచ్చి ఒక 9 మంది 8 మంది 10 అని కన్క్లూజన్ లేదు, 10 మంది అంటున్నారు, కొంతమంది 7 మంది అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎంటైర్ బాడీ ఇంజురీస్ ఉన్నాయంటారు, నెక్ నుంచి, తర్వాత ఇంటర్నల్గా బ్లీడింగ్ ఉండడం వల్ల న్యూరాలజికల్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యిందని చెప్తున్నారు, అంటే ఆర్గాన్స్ కూడా ఎఫెక్టెడ్ అని. ఒక 7 డేస్ తర్వాత రిపోర్ట్ అడిగింది మన దగ్గర కల్కట్టా గవర్నమెంట్. అంటే ఇట్ ఈస్ ఒక విధంగా మాట్లాడితే చాలా చాలా సిగ్గుతో కూడుకున్న ప్రశ్న అది. ఒక స్త్రీ చనిపోయింది, 10 మంది ఒక స్త్రీపై పైశాచికత్వంగా శారీరకమైన సుఖాన్ని అనుభవించడానికి మద్యం మత్తులో తాగి ఒక ఇన్స్టిట్యూషన్, అంటే అదొక కాలేజ్, మెడికల్ ఇన్స్టిట్యూషన్ లాంటి ఒక సంస్థలోకి వెళ్ళి అంతటి స్థితికి వెళ్ళాడు అని అంటే భయం ఎక్కడా కూడా లేదు అన్న ఆలోచన కూడా మనం చెప్పాలి. చూడమ్మా, గతంలో కూడా జరిగిన విషయ వివరణ మాట్లాడుతూ వస్తూ ఉంటే శిక్షలు అమలు జరిగాయి, కొందరిని కొంతమంది చనిపోయారని చెప్పారు, ఇలా చేశారు. ఇప్పుడు ఒక వైద్య రంగాన్ని తీసుకొని మాట్లాడి ఒక డాక్టర్కి ఆ రక్షణ లేకపోతే మరి సామాన్యమైన జీవితాలు, సామాన్యమైన పరిస్థితులు ఉన్న స్త్రీ, రోజు పనికి వెళ్ళి ఉదయాన్నే సాయంత్రానికి వచ్చే స్త్రీల పరిస్థితి గురించి ఆలోచించవచ్చు. ఆవిడది విషయం బయటపడ్డది కాబట్టి ఈరోజు మనం ఇంత ఘనంగా మాట్లాడుతున్నాం, దేశ నలుమూలల నుంచి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. అలా బయటపడని వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఒక రిపోర్ట్ గురించి 7 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ జరిగిన న్యాయానికి శిక్ష ఎక్కడ ఉంది? మీరు మమ్మల్ని అడిగారు మాట్లాడుకునే ప్రశ్న జవాబులు అంటే అమ్మా, మనం కొంచెం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం. ఏ ప్రపంచంలో ఉన్నాము అంటే మనం భారతదేశంలో ఉన్నాము, అది వచ్చి కలియుగంలో ఉన్నాం. మరి ఇదే కలియుగంలో ఒకప్పుడు శిక్షలు ఏ విధంగా ఉండే, ఇప్పుడు శిక్షలు ఆలస్యం ఎందుకు అవుతున్నాయి? ఇక్కడ శిక్షలు ఆలస్యం కావడానికి డబ్బు, పరపతులు, ఉన్నత స్థితిగతులు, వారి యొక్క లాభాలు, నష్టాలు, అందుకని కదా వాళ్ళని ఆపబెడుతూ ఉన్నారు. అంతకు మించి ఎక్కడైతే శిక్ష ఆడపిల్లల విషయంలో జరుగుతుందో వాళ్ళని ఇమ్మీడియట్గా మనం క్యాచ్ చేసో లేకపోతే ఎక్కడ ఉన్నారో తెలుసుకొని శిక్షలు ఎందుకు వెళ్ళకపోతున్నారు అంటే, ఇక్కడ ఏ నీతి అడ్డం వస్తుందో ఆలోచించండి. రాజనీతి అడ్డం వస్తుందా, రాజకీయం అడ్డం వస్తుందా? రాజనీతి అయితే ముమ్మటికి అడ్డం రావట్లేదు. ఎందుకంటే అమ్మా, ఒక పరిస్థితి రీత్యా ఒక స్త్రీ ఇష్టంగా శారీరకంగా ముందుకు పోయిన దానికే ఈ రోజుల్లో ఎన్నో అనారోగ్యం, ఎన్నో ఆరోగ్య పరిస్థితులని ఎదుర్కొంటుంది, వైద్య పరీక్షలని, ఇంకేదైనా ఇంకా అలాంటిది. 10 మంది పైశాచికత్వంగా ఆవిడకి ఇష్టం లేకుండా శరీరం అనువను ఇబ్బంది పెడితే మళ్ళీ ఆ స్త్రీ ఒక మానవ జన్మ ఎత్తాలి అని అంటే ఎంతటి భయాన్ని, ఎంతటి స్థితిని, ఎంతటి గతిని అనుభవించవచ్చు? ఇది మన శాసన గ్రంథాల్లో ఎక్కడైతే ఇలాంటి విషయాలు జరుగుతాయమ్మో అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టడానికి భయపడతారు, ఒక శరీరాన్ని ఎంచుకోవడానికి భయపడతారని కూడా రాసి ఉంది గ్రంథాల్లో. ఇప్పుడు ఇక్కడ శిక్షలు ఏ విధంగా వేస్తూ ఉన్నాము గతంలో జరిగిన దానికి అంటే అమ్మ, గరుడ పురాణాన్ని మనం చెప్పాం. ఒక వ్యక్తి, ఒక స్త్రీని ఎక్కడ వీళ్ళు ఇబ్బంది పెట్టారు? స్త్రీ అనే ఒక జననం పైన పెట్టి వాళ్ళు అక్కడ ఆనందాన్ని పొందుతూ మిగతా శరీర భాగాలని చేతులతోని ఆ 10 మంది చాలా ఒత్తిడి చేస్తున్నప్పుడు అయ్యే ఆ నొప్పితో వీళ్ళు సుఖాన్ని పొందారు. కాబట్టి శిక్షలు ఎక్కడైతే సుఖాన్ని పొందాడో అక్కడ ఒక బల్లెంతో కొట్టినప్పుడు ఈ శరీరం అంతా ఈ 4 చేతులలో ఇటు 4 సూదులు పెట్టి ఒళ్ళంతా కుచ్చేది గరుడ పురాణంలో ఉంది. అలా 4 పట్టి కూచుతూనే ఉంటారు ఈయన శరీరం అంతా. ఒక వ్యక్తి వచ్చేసేసి ఆయన గారి యొక్క పురుషాంగం మీద కొడుతూనే ఉంటాడు, నొప్పి, తీవ్రమైన నొప్పి తెలుస్తూనే ఉంటుంది. ఆయన గారిని వదిలిపెట్టరు, ఇంకా చావకూడదు. ఇప్పుడు అక్కడ జరిగింది అదే కదా, ఒక స్త్రీ ఎంత వదిలిపెట్టండి అని ఆవిడ ప్రాణం గురించి, రక్షణ గురించి చేస్తూ ఉంటే వీళ్ళు ఎలా అయితే వదిలిపెట్టలేరో
అలా ఇప్పటికీ కూడా మానవ శరీరాన్ని వదిలిన తర్వాత యమపట్టు చేస్తున్నారు శిక్షలు గరుడ పురాణంలో రాసింది. గరుడ పురాణం అనేది మన పురాణాలలో 18 పురాణాలలో ఒక పురాణం. అది మన సంపుటి, మన భారతదేశం యొక్క ఆస్తి అంతస్తు, అది చదువుతలేరు ఎవరు. అలాంటి శిక్షలు మన శాసన గ్రంథాల్లో దైవాధిపత్యంలో ఉన్న వివరణలే రాసి ఉన్నాక మనమమ్ము శిక్షలు ఎవరమ్మా వేయడానికి. అందులో న్యాయం అక్కడ ఒక స్త్రీకి చేయలేకపోయాం. ఒక స్త్రీ ఇబ్బంది పడిపోయింది, ఒక స్త్రీ యొక్క కుటుంబం రోడ్డున పడిపోయింది, ఆశలు వేరే కుటుంబాలు కూడా ఈరోజు భయానమైన స్థితిలో వచ్చి ఉన్నాయి. వైద్యులంతా బయటకు వచ్చారు, ఎందుకు రాజకీయవేత్తలు రావట్లేరు ఈ ర్యాలీలు చేయడానికి? ఎందుకు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దమందులు అందరూ వస్తలేరు బయటికి? రావాలి కదమ్మ అందరు కూడా. ఇప్పుడు వేరే వేరే కులాలు, వేరే వేరే ఇప్పుడు ఉన్నాయి కొందరు, ఇప్పుడు మతాలకు సంబంధించిన కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇలాంటి సంఘాలు ఇలా ఉన్న యూనిటీస్ అందరు రావాలి కదా. ఓన్లీ డాక్టర్సే ఎందుకు నిరసనలు తెలుపుతున్నారమ్మా ఇక్కడ? డాక్టర్ యొక్క కుటుంబమే జరిగిందనా? మరి రేపటి రోజు నీ ఇంట్లో జరిగితే, నీ ఆడపిల్లకు జరిగితే, నీ భార్యకో అక్కకో చెల్లెకో అమ్మకో నీ బిడ్డకో జరిగితే నీ వస్తావా బయటికి? అంటే పక్కన జరిగితే, ఎక్కడో ఊర్లో జరిగితే మనం స్పందిస్తున్నాము, కానీ వివరణ ఇవ్వడానికి బయటికి రావట్లేదు కదా. ఈరోజు మేము చూస్తే చాలా హాస్పిటల్లో క్లోజ్ ఉన్నాయి, అందరు ర్యాలీకి వచ్చారు. ఓన్లీ ఆ వైద్యులే వచ్చారే, కుటుంబాలు ఎందుకు బయటికి రాలేరు? వేరే వాళ్ళు ఎందుకు బయటికి రాలేరు? వ్యాపారవేత్తలు ఎందుకు బయటికి రాలేరు? మరి ఈ ప్రశ్నలన్నీ ముందుకు వస్తే కదా జవాబులు జరిగి. ఇప్పుడు కొంతమంది అంటారు ఛానళ్ళ వాళ్ళు, ఇప్పుడు నేను అక్కడ కూర్చొని చూస్తుంది ఏంటంటే వాళ్ళని వదిలేయండి మేము చూసుకుంటాము అంటున్నారు. వదిలేయండి అని చూసుకుంటున్నాం అంటున్నప్పుడు వాళ్ళ గూడు, వాళ్ళ మాట వినేది ఎవరమ్మా? ఎక్కడో సెక్యూర్గానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండవచ్చు, లేదా ఇక్కడ జైల్లో ఉండొచ్చు, ఎక్కడ సెక్యూర్గా ఉన్నట్టే కదా. మరి 7 రోజులైందమ్మా ఆ మట్టిలో కలిసిపోయిన ఆ ఆడదాని బాధ ఎవరికి చెప్పాలమ్మా? ఆ తల్లి యొక్క బాధ 7-9 నెలలు మోసి, తండ్రి ఇప్పటిదాకా నా బిడ్డ ఏమో తెస్తుంది, నా కోసం ఏమో చేస్తుంది, మా ఇల్లు బాగుపడుతుంది, ఒక వైద్యురాలైతే సమాజ సేవ చేస్తే మేము దాంట్లో బాగుపడతామని అనుకున్నప్పుడు ఆ యొక్క బాధ ఏ కుటుంబాన్ని ఎవరు వచ్చి తీర్చగలరమ్మా? నువ్వు నిందితులని ఇక్కడ చూపించడానికే 7 రోజులు చేస్తున్నావు. శిక్షలు పడిపోయి అభం శుభం తెలియని ఒక కుసుమ, అంటే ఒక అమాయకత్వంగా ఉన్న ఒక స్త్రీ 7 రోజులు అయిపోయింది భూమండలంలో కలిసిపోయి. అలాంటి స్త్రీకి ఏ విధమైన న్యాయాన్ని ఈ ప్రపంచం తెలుసుకోవాలమ్మా? ఈరోజు ప్రపంచ యుద్ధం జరుగుతుంది మనం మీద అని చెప్పేసి మనం ముందస్తు జాగ్రత్తగా వెళ్తున్నాం. బంగ్లాదేశ్లో మన పైన తిరుగుబాటు జరిగిందని ముందస్తు జాగ్రత్తగా వెళ్తున్నాం. మన ఇంట్లో ఉండి, మన దగ్గరే ఉండి, మనల్ని మనమే రేపు చేసుకునే ఈ స్థితికి వస్తే ఏ యుద్ధం జరిగితే ఏమి లాభం తల్లి? ప్రపంచ యుద్ధం అనే విషయం మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఇప్పుడు మన దగ్గరే మనకు రక్షణ లేనప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ బంగ్లాదేశ్లో ఉన్నవాడు మన మీద యుద్ధం చేసేయందమ్మా, నా ఇంటి, నా భారతదేశం, నా అఖండ ఈ భూమండలం మీద ఇన్ని చరిత్రలు, ఇన్ని శాసన గ్రంథాలు రాసి, ఇన్ని ఇన్ని విద్యల గురించి ఎందరికో మనము, ఎందరో మహామూర్తులు చనిపోయారు, మహావీరులు చనిపోయారు, ఎన్నో యుద్ధాలను ప్రకటించి మనము గెలిచాము అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ భారత ఖండంలోనే ఒక స్త్రీకి విలువ ఎలా ఉంది చూసారా? 10 మంది అమ్మ ఒక ఆడబిడ్డ పైన ఆ విధంగా పైశాచికం చేస్తే ఆ తల్లిదండ్రులు ఏమి ప్రోత్సహించి పెంచారమ్మా వీళ్ళని? ఆ తల్లిదండ్రులు ఏ విద్యార్హతలను ఇచ్చారు వీళ్ళకి? ఆ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబంలో ఉన్న ఈ సమాజంలో చుట్టుపక్కల జరుగుతున్న విషయ వివరణ ఏమి నేర్పించారమ్మా? వాళ్ళనన్నా పిలిచి అడిగారా? వాళ్ళ కుటుంబాలను పిలిచి అడిగారా? వాళ్ళ అక్క చెల్లెల్ని పిలిచి అడగండి, నిన్ను ఈ విధంగా నగ్నంగా రోడ్డు పైన ఈ విధంగా చేసి 10 మంది నిన్ను అది చేస్తే నీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందో అడగండి అమ్మా. ఒక్కళ్ళన్నా ఛానల్ ముందు వస్తారా? ఒక్కళ్ళు కూడా రారు. అలాంటిది ఒక స్త్రీని అంత నగ్నంగా చేసి, అంత వివరంగా చేసి, ఇబ్బంది పెట్టి 11-12 ఇంజురీస్ టోటల్ బాడీలో ఉంటే ఎంత నరకయాతన ఆడబిడ్డ అనుభవించుండొచ్చు. ఇక్కడికి కూడా ఇప్పటికి కూడా న్యాయం లేకపోతే ఇంకా ఎంతమంది ఈ నరకయాతనకు బలి కావాలమ్మా? ఎవరు ఈ ప్రశ్నలు అడగాలి? ఏ ప్రభుత్వాలకి ఇన్ని ఛానళ్ళు, ఇన్ని న్యూస్లు, ఇన్ని రిపోర్ట్స్ వస్తే అడుగుతలేదు అని ఎందుకు ముందుకోవట్లేదమ్మా? ఎక్కడ దేశ రక్షణ ఉంది? ఎక్కడ ధర్మరక్షణ ఉంది? ఎక్కడ సుపరిపాలన ఉంది? ఎక్కడ శ్రీరాముణ్ణి మనం 500 సంవత్సరాల తర్వాత గెలిచి రామరాజ్యం వస్తుందని చెప్పేసి ఆ జెండాలు ఎగిరేసి అయోధ్యలో చేసినప్పుడు తర్వాత ఎక్కడ నా శ్రీ, ఎక్కడ నా సీతామాత ఎక్కడికి పోయింది? మరి అందుకే కదా నా భూమండలంలో సీతామాత రాలేకపోయింది. నేపాల్ నుంచి భూమండలం మీద చూస్తే శ్రీరామరాజ్యం అని అనుకున్నామే, రాముడి గుడిలో సీతాదేవి లేదు. ఇంకా నయ్యం నా తల్లి రాలేదు, లేకపోతే ఈ అవమానం నా తల్లికి ఆడదానికి పడేది. ఆ రోజు అయోధ్యలో పడిందిగా ఎవరో సాకలివాడు చేసిన నిందకి, అలా ఎవడికి పడేదేమో, అందుకే ముందస్తు జాగ్రత్త పడిపోయిందేమో. ఇలాంటి ఉన్న ఒక స్థితిగతులను అనుభవిస్తున్న దగ్గర ఏమి రామరాజ్యం గురించి ప్రపంచానికి చెప్తావు? ఎక్కడ గుడుల గోపురాల గొప్పతనం గురించి చెప్తావు? ఇన్ని శాసన గ్రంథాలు, ఇన్ని విలువలు, ఇన్ని అఘోరాలు, ఇన్ని సాధనలు, ఇన్ని సాధువులు ఉన్న, ఇన్ని పురోహితులు ఉన్న ఒక ధర్మ మండలం ఇది మనది. అలాంటి ఇక్కడే మనకి రక్షణ లేదు. సరే పొరపాటు జరిగింది మధ్యంలోనే, పొరపాటు జరిగింది ఏదో క్షణిక ఆవేశంలోనే, కానీ న్యాయం ఎక్కడ అయింది? ఇంకా మరి న్యాయం కూడా మన దగ్గర ఆలస్యంగా జరుగుతాయమ్మా.
ప్రపంచ దేశాలు యుద్ధం ప్రకటిస్తేంది, ప్రకటించకపోతేంది. ఇక్కడ యూనిటీ లేదు మన దగ్గర. మన దగ్గర న్యాయమే మనకు నెలల తరబడి జరిగితే కూటి కోసం వెళ్తున్న ఆడపిల్లల పరిస్థితి ఏందమ్మా బయట? ఇంత ఇంత బ్యాగులు వెనికేసుకొని ఆడపిల్లలు రోడ్డున వెళ్తారు ఒక్కళ్ళు స్కూల్కి, వాళ్ళ రక్షణ ఎవరమ్మా? రక్షణ లేదు అనడానికి నిదర్శనం ఇంతకంటే ప్రత్యక్షమైనది లేదు. సరే, విద్యార్థులు ఒక ఇన్స్టిట్యూషన్లో జరిగింది, ఎవరో ఒకళ్ళు ధైర్యం చేశారు, అది బయటకు వచ్చింది కదమ్మా. అలా జరగకుండా లోపల లోపల ఎన్ని జరుగుతలేవు ఈ రోజుల్లో, ఎంతమంది అదైపోతలేదు ఒకసారి ఆలోచించండి. ఒక పోలీస్ స్టేషన్, ఒక న్యాయస్థానం చుట్టూ పోతే ఎన్ని రిపోర్ట్లు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి అని. చూడమ్మా, న్యాయం అనేది ఇక్కడ ఒక స్త్రీకి ఇంకా చేయలేకపోని స్థితిలో ఉన్నాము అని అంటే ఏ పురాణాలను, ఏ శాసన గ్రంథాలని భారతదేశం గొప్పతనం చెప్పాలమ్మా? ఈరోజు ఇంత హడావిడిగా మనం కూర్చొని ఒక విషయ వివరణ, న్యాయమే జరుగుతలేదు స్వామి, వివరణనే లేదు అని అనుకుంటున్న విషయంలో ఎవరు మంచి విషయాలు చెప్పాలి, ఎవరు దాన్ని పాటించాలి, ఎవరు దాన్ని భవిష్యత్తు ప్రణాళికలు చేసి చూపించాలి? ఒక తల్లిదండ్రులకు సిగ్గనిపించదా అమ్మ ఆ కొడుకు అలా చేసిందంటే? ఆడి చుట్టుపక్కల 10 మంది ఏ ధైర్యంతో చేరిరమ్మా? అలాంటి తల్లిదండ్రులను ఎందుకు పిలుస్తలేరు అడగడానికి? వాళ్ళకి ఒక ఇంటిలో ఒక సమస్య ఒక స్త్రీకి జరిగితే ఒక నిందితులను పట్టుకోవడమే డ్యూటీ అయిపోయింది, కానీ ప్రోత్సాహన చుట్టుపక్కల వాతావరణాన్ని ఎందుకు తేవట్లేరు? కానీ ఈ జనరేషన్లో తల్లిదండ్రుల మాటలు వినే కొడుకులు ఎక్కడున్నారు సార్? వాస్తవమే, తల్లిదండ్రులకు పుట్టిండా లేకపోతే వేరే వాళ్ళకు పుట్టిండా? నీ తల్లి, నీ బిడ్డ, నీ కొడుకు, నీ సంసారం అన్నప్పుడు నీ రక్త సంబంధం నీ మాట వినకపోతే ఇంకెవడి మాట వింటాడంటే నీ పొరపాటే అమ్మా. తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం కాదు, నీవు చేసిన గారాబం చేత నేను చూసుకుంటా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మాట్లాడుకుంటా నా దగ్గర పరపతి ఉంది, ఎవడొచ్చినా నేను ఏదైనా మేనేజ్ చేసుకుంటా నా దగ్గర ఫైనాన్స్ ఉంది అని అన్నప్పుడే కదా ఆ రోజు నీవు నీ పిల్లల్ని ప్రోత్సహించిన ప్రోత్సాహన ఈరోజు నీకు గుణపమైంది కదమ్మా. ఏ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు తల్లిదండ్రుల మాట కలియుగంలో పిల్లలు వింటున్నారా అని అంటే పిల్లలు వినే వయసులో నీవేమి చేసావు మరి తల్లివి తండ్రివి? నువ్వు ఎక్కడ నిద్రపోయావు? జ్ఞానోదయం చేయాల్సింది. ఒక ఆడబిడ్డ అంటే ఇది నాయన, నేను ఒక ఆడబిడ్డనే, నాకు ఒక శరీరం ఉంది, నిన్ను కనేటప్పుడు కూడా నా తీవ్రమైన రక్తస్రావం 3 నెలలు అవుతుంది, ఈ విధంగా నేను బాధలు అనుభవిస్తే నా రక్తపు మాంసల ముద్దనేరా నీవు తాగిన పాలు, అందుకే నీవు ఈ విధంగా పెరిగినావని ఆ స్త్రీ చెప్పుతే కదా వీడికి విలువ తెలుస్తుంది ఒక స్త్రీ గురించి. ఒక పురుషుడు వచ్చి నాయన నేను బయట అవమానాలు భరించి కూలి వేసి మట్టి మన్ను మషాడం అంతా తీసుకొని వచ్చి ఈరోజు సాయంత్రం నీకు తెచ్చిచ్చింది నువ్వు తింటున్న అన్నము అని ఎంత తల్లి మంది తండ్రులు చెప్పుతున్నారమ్మా. ఎంతసేపు గొప్పలు మేము తల్లులం, మేము తండ్రులం, మాకు వాడు తెలుసు, మాకు వీడు తెలుసు, ఎవడు నీకు తెలుసు, ఈరోజు ఎవరి కుటుంబాన్ని నాశనం చేశావు నీవు? నీ అన్నమాట కలియుగంలో పిల్లలు తల్లిల మాటలు వింటలేరు అనడానికి వాస్తవం కాదు. దండన చేయాల్సిన సమయంలో నీవు నీ భుజాల మీద ఎత్తుకొని ఊరంతా తింపుతున్నావు. 5 సంవత్సరాల వరకు పిల్లలే కదమ్మా చిన్నపిల్లలు, 5 సంవత్సరాల తర్వాత పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు శిక్షలు ఎందుకు అమలు చేయం మనం? బెత్తంతో కొట్టే వాళ్ళు గుర్తుందా చిన్న ఉన్నప్పుడు? ఎందుకు కొడతలేరు ఇప్పుడు? భయం. ఎక్కడి రూల్స్ రెగ్యులేషన్స్? చదువు నేర్పేటోడిని తిరిగబడి కొడుతున్నాం అంటే ఇక్కడ డబ్బు పనిచేస్తుంది కానీ విద్య పనిచేయట్లేదు కదా. మరి అలాంటి విద్యార్హత సంపాదించిన శిష్యులంతా ఇలానే ఉంటారు. మరి ఆ రోజు దెబ్బపడి భయమయ్యి హోంవర్క్ అని ఇంకో వర్క్ అని చెప్పి నన్ను కొడతారు, నేను తప్పు చేశానని నిలదీసిన విద్యార్థులే ఈరోజు బాగుపడ్డారు. ఆ రోజు విర్రవీగిన వాళ్ళంతా ఇలా చేస్తున్నారు. తల్లిదండ్రులది ఇక్కడ తప్పు ముమ్మాటికి ఉందమ్మా, పిల్లలది లేదు. ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు నువ్వు మొక్కయి ఉంచనిదేం రానయ్యి ఇలా ఉంచగలవమ్మా? మీరన్న విషయం వివరణ అవగాహన లేని విషయం అన్నట్టు చెప్పకుండా అవగాహనతో లోపలికెళ్ళి చూస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నవు అని కొడితే దెబ్బతింటాడా, లేకపోతే 20-25 ఏళ్ళు అయి దున్నపోతులాగా ఏమిటి దెబ్బతింటాడా? మాటలో మనం వ్యత్యాసం వెతుకుతూ మనం ఇక్కడ సెల్ఫ్ సెక్యూరిటీ చూసుకుంటున్నాం, అంటే కంఫర్ట్ జోన్ వెతుకుతున్నాం. విద్యార్థులను తీసుకెళ్ళి ఒకప్పుడు అమ్మ గురువు దగ్గర పెడితే ఆ గురువు ఏం చేస్తున్నాడో గురువు చెప్పేటోడు వెళ్ళి. తల్లిదండ్రులను రానియకపోయేవాళ్ళు. ఓ శ్రీరాముడు దశరథ మహారాజుకు పుట్టిన కొడుకమ్మ ఎక్కడ వదిలాడు? ఒక ఆశ్రమంలో వదిలి ఒక శిక్ష అయిపోయిన తర్వాతనే ఒక రాక్షసుని చంపినాకనే వీరుడి లక్షణం అనేది బిరుదు తీసుకున్నాకనే రాజ్యానికి వచ్చాడు. దశరథ మహారాజు కొడుకేగా మరి రాముడికి విద్యలు ఎందుకమ్మా? ఆయన ఇంట్లో ఉండే రాజభోగాలు అనుభవించవచ్చుగా, ఆయన శిక్షను అనుభవించి అన్నీ చేసి అంతా చేస్తే పరమాత్ముడు ఆజ్ఞ చూడమ్మా. పెళ్లి చేసుకొని కాలినడకన ఏమీ లేకుండా ఒక చిన్న నార చీర కట్టుకొని చిన్న శాలువ అలాంటిది ఒక కాషాయం బట్టలేసి అడవిన బారిన పట్టాడు. మరి ఏ విద్యార్హత లేనివాడు? అదే బుద్ధిహీనుడై ఉంటే, అదే బుద్ధి లేనివాడైతే సీతామాతతో పాటు దశరథ మహారాజు గుండెల మీద తన్ని ఆడే ఉండేటోడుగా. అరే నా ఆస్తిది నువ్వు అనేవాడుగా. ఇక్కడ విద్యకి విలువ లేదు తల్లి. సంస్కారం రావాలి అని అంటే మొట్టమొదట విద్యని అందించేవాడు దండన చేతులు పట్టి కూర్చుంటేనే అవుతుంది. ప్రైవేట్స్ అయినాయి, గవర్నమెంట్స్ అయినాయి, ఏమైనా ఏదైనా చూడమ్మా,
ఒక విద్యార్థి స్థితిగతులు విద్యార్థిదే ఉండాలి. నువ్వు విద్యార్థివి, మా నాన్న ఇది, మా నాన్న అది అని అన్న రోజే ఆ శిష్యుడు వివరణకి ముందు భవిష్యత్తుకు పని చేయడు అని వాళ్ళు అప్పటికీ రిమార్క్స్ ఇస్తూనే ఉంటారు టీచర్లు. కానీ మన వాళ్ళందరూ మనోడే 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 అని అతికారమం అనేది రాసింది కదమ్మ గ్రంథాల్లో, భాగవతంలో కూడా రాసింది. మన దగ్గర 5 సత్యాలు, చేదు నిజాలు అంటారు దాన్ని, అవి కూడా రాసింది కదా. కలియుగంలో ఎలా ఉంటారు పురుషులు అనేది అతిగారాభమే ఈరోజు చేసింది. అలాంటి వాళ్ళకి అమ్మ ఎక్కడో అమాయకులు బలవుతున్నారు. నిజంగా చూడండి, నిజంగా ఆ అమాయకులు బలవుతున్నారంటే వాళ్ళు దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ అమ్మ. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనుషులు వాళ్ళంతా. అలాంటి వాళ్ళ ప్రాణాలు అలా పోతే ఎంత సిగ్గుచేటమ్మ. అసలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి సార్ మగపిల్లల్ని పెంచాలి అంటే? ఒక స్త్రీ యొక్క వివరణ స్త్రీలాగా చెప్పకూడదు తల్లి. ఇక్కడ జరుగుతున్న పొరపాటు, ఒక స్త్రీ అంటే ఎవరు, ఒక ఆదిపరాశక్తి అనేది ఎలా వచ్చింది ఒక స్త్రీకి మాట మీకు తెలియాలమ్మా. ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అమ్మా, బై గివింగ్ బర్త్ టు ది చైల్డ్ 10 డెన్సిల్ వరకు శక్తి. అంటే నేనే ఉన్నా మగవాడిని కదమ్మా, నన్ను ఒకవేళ మీరు బాగా కొట్టారు అనుకోండి, లేదా ఏదన్నా కండరాలన్నీ విరిచేశారు, ఒక లారీ నా మీద పోతే అమ్మా 10 డెన్సిలే నా పవర్. 10 డెన్సిల తర్వాత నేను చనిపోతాను. అంటే నేను అంత నొప్పి వరకు భరించగలను. అన్ని బొక్కలన్నీ ఒకసారి నా ఇలా విరిచేస్తే 10 డెన్సిలే దాని పవర్. 10 డెన్సిల తర్వాత 11th డెన్సిల్ లేదు ఇక చనిపోతాడు మనిషి. ఇది ఒక పురుషుడి లక్షణం. ఒక స్త్రీ 9 నెలలు మోస్తుంది కదమ్మా, మోసినప్పుడు ఈ డెలివరీ అయ్యేటప్పుడు గివింగ్ బర్త్ టు ద చైల్డ్ అంటే ఆ యుటరస్ నుంచి ఆ బేబీ వస్తున్న బర్త్ అయ్యే పెయిన్ 51 డెన్సిల్. ఇక్కడ ఒక మనిషే 10 డెన్సిల్కి చనిపోతుంటే 51 డెన్సిల్ పెయిన్ భరించి ఆ బిడ్డకు జన్మిస్తుందమ్మా. అప్పుడు పరమాత్ముడు ఇచ్చాడు అంత శక్తిని భరించి ఒక స్త్రీ శక్తి ఆదిపరాశక్తి అయింది. కాబట్టి సృష్టిని మోయగలదు ఒక స్త్రీ. మరణాన్ని జయించడానికి ఈ మనిషి ఒక మగవాడు చనిపోతే ఆ మరణాన్ని ఆవిడ 5 సార్లు చూస్తుంది ఒక జననం ఇయ్యడానికి. అలాంటి స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అంటే, నాయనా నేను సచ్చి సచ్చి బతికితే నా రక్తపు మాంస ముద్రతో పుట్టినవరా నీవు, నేను ఎన్ని కష్టాలు పడి ఎంత ఎన్ని చేస్తే నువ్వు వచ్చావు, నీ అక్క నీ చెల్లెలు వీళ్ళందరూ ఎంతటి బాధలు, ఎంతటి విలువలు, ఎంతటి కోమలత్వం, ఎంతటి బంధం, ఎంతటి భావ్యం ఉందో తెలుసా అని ఒక స్త్రీ బలహీనత చెప్పకూడదు. బలం, నేను 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 అన్న విషయం చెప్పాలి ఒక స్త్రీ. అక్కడ ఇక్కడ అమ్మలు ఏం చేస్తున్నారంటే ముద్దలు పెడుతున్నారు రోట్లో అంతే. ఇంకా ఆ ముద్ద తెచ్చినప్పుడు చేతి ఎంత నొప్పి అవుతుందో తండ్రిని అడుగుతా తెలుస్తుంది కదా. రాయి పట్టాడా, రప్ప పట్టాడా, రోడ్డు మీద అడుక్కొచ్చాడా. అప్పుడమ్మా అవన్నీ కష్టాలు మూసేసి సుఖాలే బిడ్డలకు ఇవ్వకూడదు. కష్టం చూయించి ఒక పూట కారం ముద్దలు పెట్టమ్మా, ఒక పూట పచ్చిపులుసు వండి పెట్టు, బిడ్డలకు తెలవాలి విలువ. ఇప్పుడు అన్నీ తెస్తున్నా ఓకే, నీ పిల్లలు బాగుండాలి వాస్తవమే, కానీ వేరే కుటుంబాన్ని నాశనం చేసే హక్కు ఒకడిచ్చిందమ్మా. నీ కుటుంబం బాగుండాలనుకోవడం ధర్మమే, అది ఎవరికైనా సరే, నాకు కూడా నా పిల్లలు నా పిల్లలు నా సంసారం బాగుంటా, కానీ వేరే కుటుంబంలో ఉన్న వాళ్ళని నాశనం చేసే హక్కు ఎవడిచ్చాడు నీకు? అలాంటిది చేసిన వాడిని శిక్షించలేకపోతున్నాము, ఈ హక్కు ఎవరిచ్చారు? మళ్ళీ అన్ని అస్త్రాలు చేతున్నా కూడా ఉపయోగిస్తలేము మనం, చూసారమ్మా అప్పట్లో కర్ణుడికి జరిగిన అన్యాయం. అన్ని అస్త్రాలుండి అన్నదమ్ముల్లో చూపించేసి ఒక రథం వచ్చేసి ఆ రక్తపు మడుగులో పుడితే లేపడానికి పోతే గుండపం గుండెలో కూర్చారంట, అయినా వరించి కాలం చేశాడు. చూసారా మంచితనానికి ఎలా విలువ ఉంది? ఆయన రథం దిగకుండా ఉండి కొట్టినుంటే అందరినీ వెనక్కి దింపేవాడు ఆయన ఒక్కడే చాలు. అలాంటి మహామహా చరిత్రలు రాసుకుని ఉన్న మనము నీచమైన ఒక బతుకులు బతుకుతున్న ఒక మగ పురుషులు మధ్యమత్తులు ఆడపిల్లల్ని ఆ విధంగా చేసిన వల్ల శిక్షించలేము అమ్మ. ఏమవుతుంది చెప్పండి? 10 మందిని శిక్షిస్తే ఇక్కడ 140 కోట్ల మందికి గుణపాఠం అవుతుంది తల్లి, అది ఎందుకు చేయట్లేదు మనం? కానీ ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, లాస్ట్ టైం మనం చూసాము దిశ కేసులో, అప్పుడు చూసాము సజ్జనార్ చేసిన పనికి ఆ ఫేక్ ఎన్కౌంటర్ అని కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు కూడా ఒకవేళ ఇదే సంజయ్ రాయ్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా చంపితే మళ్ళీ ఇది కూడా ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి అంటారేమో అని భయపడుతుందేమో కదా ప్రభుత్వం. ఒకవేళ ఎన్కౌంటర్ అన్నారే అనుకుందాం, ఫేక్ ఎన్కౌంటర్ లేకపోతే ఏదైనా అనుకుందాం, ఆడ కౌంటర్ అయితే అయింది కదా, ఫేక్ అయిన ట్రూ అయినా ఎవరి మీద అయింది? ఒక 4 వ్యక్తుల మీద అయింది. అప్పుడు దిశ అమ్మగారి విషయంలో అయింది, ఆ వెటర్నరీ డాక్టర్ మీద. ఇక్కడ ఫేక్ ఆర్ ట్రూలో కౌంటర్ అయితే ఉంది, అంటే 4 లేరని అర్థం కదా. ఇక్కడ కావాల్సింది ఫేక్ ట్రూ కాదు, కౌంటర్ కావాలి. ఇప్పుడు ఆ 4 చనిపోయిన తర్వాత న్యూస్ తగ్గింది, అందరూ శాంతించారు, దీపాలు పట్టుకొని అమ్మ శాంతించి అన్నారు, ఎంతో విధం చేశారు కదా. ఇక్కడ దీపాలు పట్టలేము ఇంకా మనం, జస్టిస్
అక్కడ దీపం పట్టామంటే శాంతించో అని అర్థం. ఇక్కడ ఇంకా జస్టిస్లో ఉన్నామమ్మా. ఒక సజ్జనారు మీరు అన్నట్టుగా ఒక మహానీయుడు ఏదో నిర్ణయం తీసుకున్నాడు అని అప్పట్లో జరిగింది, నాకు కూడా అంత న్యూస్ ఐడియా లేదు కానీ మీరు అన్నారు కూడా చెప్తున్నా. ఇక్కడ ఒక మహానీయుడు ఏదో నిర్ణయం తీసుకుంటే అమ్మా, నిర్ణయం తీసుకుంటే ఎవరు ఊహపడతారు బా? ఒకసారి ఆలోచించాలి తల్లి, ఆడపిల్లలకు ధైర్యం రాదా? మిగతా తల్లిదండ్రులకు ఓహో ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకుంటున్నాయి, ఈ విధంగా ముందుకు వెళ్తున్నాయనే ధైర్యం రాదా? భవిష్యత్తు ప్రణాళికలు బలంగా ఉండవా? ఎవరో ఎక్కడో ఏదో అంటున్నారని చెప్పి నిజమైన జీవితాలు కోల్పోతున్నారు కదమ్మా. నేను అన్నిటిది అది విషయం. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే న్యాయం కావాలి అని అనుకున్నప్పుడు న్యాయాన్ని నిర్ణయం చేసేయాలి. న్యాయం జరిగిపోయిన తర్వాత అమ్మ ప్రాణం పోయినా పరమాత్ముడు మళ్ళీ పవిత్రంగా పుట్టిస్తాడు, రాసి ఉంది శాసన గ్రంథంలో. నేనున్నాను, ఈ సమయం వెళ్ళిపోతుంది, మరో సమయం నేను పుట్టించుకుంటా. అంత పెద్ద సత్యం భగవద్గీతలనే రాసింది కదా తల్లి, శ్రీకృష్ణుడు చెప్పింది, మహానీయుడు మహాముక్కంటి చెప్పింది కూడా అదే, నిజమైన అవసరం ఉన్నప్పుడే నేను నీకు కనబడతా. అప్పటి వరకు నువ్వు చూస్తున్న ఆ శిలలు, నువ్వు పూజిస్తున్న ఆ శిల్పాలు కేవలం రాలే. ఇప్పుడు అలాంటి శాసన గ్రంథాలే రాసిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి ఇంత సమయం చేస్తే అమ్మా, ఇంత మార్నింగ్ నుంచి నేను ఎన్నిసార్లు బాధపడ్డా నాకు తెలియదు అసలు. చాలా బాధ, అది ఒక రకమైన బాధ. అదేంది చూస్తే ఇంత నిర్ణయం, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. ఎంత మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అమ్మా, ఇక్కడే ఉండి మనము, నేను ఎప్పుడు పూజలు తిరుగుతుంటా, చాలా బిజీ నడుస్తుంటుంది నా బండి ఎప్పుడు, అలాంటిది నేనే డిస్టర్బ్ అయిపోయా అంటే ఆడపిల్ల ఎంత డిస్టర్బ్ అయి ఉండొచ్చు, ఆ తల్లిదండ్రులు ఎంత డిస్టర్బ్ అయి ఉండొచ్చు, ఆ అమ్మ నాన్న అన్నం తినకుండా వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిగతిలో ఉండవచ్చు. బ్లడ్ అనేది ఎలా ఉంటుంది అంటే అమ్మా, శివుడు వచ్చి నేను శివుడిని మిమ్మల్ని అందరినీ పుట్టించుకుంటాను, మళ్ళీ మీరందరూ నా దగ్గరికి వస్తారన్నా నమ్మరమ్మా. రక్తానికి ఉన్న విలువ చాలా బలమైనది. ఇక్కడ శివుడు వచ్చి చెప్పినా నమ్మమ్మా, నా బిడ్డ నాకు కావాలంటాం, కోట్లు ఇస్తామమ్మా ప్రాణాన్ని తీయగలమా. డబ్బులు ఇస్తే ప్రాణం రాదు, ఇక్కడ కాపాడుకుంటేనే ప్రాణాలు ఉంటాయి. ఇలాంటి సందర్భం మీరు 100 క్రియేట్ చేసి మాట్లాడాలి, అవేర్నెస్ తేవాలి. 10 మందిని శిక్షించిన 10 వీడియోలు పెట్టాలి. 10 మంది ఈరోజు ఈ విధంగా చేస్తే ఈ విధంగా అన్యాయం జరిగింది, ఈ విధంగా అన్యాయం జరగగానే ఈ విధంగా న్యాయం జరిగిందని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అక్కడ ఇక్కడ స్టేటస్లో పెడితే చూస్తూ యూత్ అంతా భయం వచ్చేస్తుంది. ఓహో ఈ విధంగా జరుగుతున్నాయి ఆ శిక్షలు, అమ్మో అక్కడ ఏదైనా దొంగతనం జరగగానే ఇమ్మీడియట్లీ ఇక్కడ ఈ విధంగా శిక్ష చేశారు, అమ్మో అక్కడ ఆ విధంగా పట్టుబడగానే ఈ విధంగా జరిగింది, ఇక్కడ రేప్ జరగగానే ఈ విధంగా జరిగింది అనేది. వేర్ ఈస్ దట్ వీడియోస్? కానీ ఎక్కడ సార్ అలాంటి జస్టిస్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నిర్భయ చట్టాలు కూడా అందులో కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఒకరు సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి అందరినీ వదిలేశారు ఆ నిర్భయ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ. అవును వాస్తవమే. ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఏముందంట అమ్మా, 100 మంది ఒకవేళ దోషులు ఉన్నారనుకోండి, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని అంటారు, ఇది పాటిస్తున్నారు మన దగ్గర. ఇక్కడ నేనేమంటాయంటమ్మా, ఒక యుగ పురుషుడు చాలా అవసరం, ఒక మహనీయ ఉన్నతమైన ఆలోచన చాలా అవసరం. ఒకటి వల్ల దేశం మొత్తం మారాలి. మన దగ్గర రాష్ట్రపతిని కూడా ఇదే, ఒకటి వల్లనే అన్నీ మారాయి మన దగ్గర. ఇంతవరకు 100 మంది చేసినాం కదా, ప్రయత్నం చేశారు. అయోధ్యనే సింపుల్ గుడ్డివాడు, కళ్ళు లేని వాళ్ళు, ఆయన గారు ఒక మహనీయుడు. రామసేతు ఎక్కడ రాసిందో శ్రీలంకకి మనకి మధ్యలో చెప్పిన ఒక వారధి, కళ్ళే లేని వాడు చెప్పినాడు. ఒక్కడి వల్ల రామమందిరం కట్టబడింది అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 140 కోట్ల మంది జస్టిస్ అని పని లేదమ్మా. మీరన్న మాటలో అర్థం ఏంటంటే, ఒక్కళ్ళ కోసం అని చెప్పేసేసి ఇక్కడ 100 శిక్షలు పడుతున్నాయి. నేనేమన్నంటే 100 శిక్షల కోసం ఒకే వ్యక్తి అవసరం పడతాడు. ఇక్కడ నిర్ణయం మన చేతుల్లో ఉందమ్మా. ఒకళ్ళు సూసైడ్ చేసుకున్నారు, ఒకళ్ళు మౌనంగా ఉండిపోయారంటే ఓకే, మన మనసుని వేధించిన వాళ్ళని సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతా అంటున్నాం వాస్తవమే. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అని అడ్రస్ పెట్టి ఎంతమంది సెల్ఫ్ ఎమోషన్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆలోచించండి. అది చేయకూడదు. మీరు అన్నది ముమ్మాటికి ఒప్పుకుంటాం, ఒకళ్ళ వల్ల ఇలా కొన్ని చట్టాలు వచ్చాయి, ఒకళ్ళ వల్ల ఎన్నో చట్టాలు, ఓకే చాలా మంచిది అది. కానీ ఎంతమంది మోసపోయి ఎంతమంది అమాయకులు రోడ్డుకు వచ్చేస్తున్నారు, అది చేయడం న్యాయం కాదు కదా అమ్మా. అలా కాకుండా జాగ్రత్త పడాలి. యు టేక్ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ మోర్ ఇంటర్వ్యూస్ టు మోర్ పీపుల్స్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రాకపోతే ఎలాంటి విషయాలు తెలుస్తారమ్మా. కాబట్టి ఏంటంటే ధర్మరక్షణకై పరమాత్ముడు ఉన్నాడు అనేది రుజువవుతుంది కదా. ఇలాంటి సందర్భాల్లో పరమాత్ముడు ఎక్కడున్నాడో అని అడగాలి మీరు అందరూ. అప్పుడు చెప్తారు కదా సాధువులు, పురోహితులు, వాళ్ళు వీళ్ళందరూ వచ్చేయండి, ఏంది ఏంది. న్యాయం జరిగినంతవరకు ఏ సాధువు వచ్చినా, ఏ పురోహితుడు వచ్చినా న్యాయం చేయలేడు. న్యాయం చేయాల్సిన అధికారులు న్యాయం చేసేస్తేనే ఈ పురోహితులకి, ఈ పూజలకి, ఈ సాధువులకి అందరికి వస్తాయి. ఇప్పుడు చేద్దాం మహాయజ్ఞాలు, పదండి హైదరాబాద్ అంతా ఆ అమ్మాయికి న్యాయం కావాలని. ఏ ఇప్పుడు యజ్ఞాలు చెయ్యం మనం, ఎందుకు చెయ్యం యజ్ఞాలు? అది మన కడుపు కోత కాదు కదమ్మా. మన కడుపు కోత కావాలి, మన కడుపు మండుతేనే యజ్ఞం చేస్తానంటే తప్పుడు. ఎక్కడో ఉన్న అమ్మాయికి ఇక్కడ వచ్చినాక ఈరోజు చేద్దాం యజ్ఞాలు, మహాయజ్ఞాలు గుడిలల్లో చేద్దాం, పెద్ద పెద్ద మనందరం కలిసి విరాణాలు సేకరించి పెద్ద మహాయజ్ఞాలు చేద్దాం, అలాంటిది ఇకపైన జరగొద్దని అలాంటి ప్రకటనలు తీసుకుని వెళ్దాంగా ముందుకు. నేను కూడా సిద్ధమే, ఏ యజ్ఞం చేద్దామన్నా సిద్ధమే, అందరం చేద్దాం. చేస్తే బాగుపడతాం కదా, దేవుణ్ణి పూజించడం అనేది లేదు ఇక్కడ.
దైవాధీనంలో ఉంటే కదమ్మా నీకు మనుషుల విలువ ఎంత తెలిసేది. ఉండేది మద్యం మత్తు, ఒక బీరు సీసాలు, లేదంటే గోవాలు, లేదంటే రిసార్ట్సు, లేదంటే అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలు, సిగరెట్లు, ఇంకేవో తీసుకుంటావు. ఇవి కాదు కదా ఇల్లు. అక్కడ ఒక సాధువు ఎలా ఉంటే తెలుస్తుంది, ఒక గుడి ఎలా ఉంటే తెలుస్తుంది, గుడిలో పూజ ఎలా అవుతుందో తెలుస్తుంది, అన్నదానం అంటే ఏందో తెలుస్తుంది, ప్రసాదం అంటే ఏందో తెలుస్తుంది, కాషాయ బట్టలు అంటే ఏందో తెలుసు అని చెప్తే ఆడపిల్ల మీద ప్రేమ వస్తుంది. నువ్వు చేపించింది అంత హైబ్రిడ్ ఉంటే న్యాచురాలిటీ రావాలంటే ఎక్కడొస్తుందమ్మా, అలా రాదు. ఈ సందర్భాన్ని మీరు క్రియేట్ చేసినందుకు, చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలను మీరు అడిగినందుకు కూడా నేను ఒకంత అందులో తీవ్రమైన ఒక స్థితిగతులను అనుభవించే బాధ మాకుంది. ఎందుకంటమ్మా ఎందరో ఆడపిల్లలు అమాయకులు ఉన్నారు, వాళ్ళకి రేపటి నుంచి ధైర్యం రాదు కదమ్మా. ఆ ధైర్యం రావాలని చెప్పేసి ముందుకు వస్తున్న ఈ అందరు చాలామంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ చెప్తూ వస్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలి. అందరు కారణ జన్మలే వాళ్ళందరూ పొలిటికల్ లీడర్స్, వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ నిర్ణయం చాలా తొందరగా తీసుకోవాలి ప్రభుత్వాలని అందరం హెచ్చరించుకొని ముందుకు పోతే న్యాయం జరగాలని కోరుతున్నాం తల్లి. అసలు ఎలాంటి జస్టిస్ జరగాలి అంటారు సార్ ఆ ఫ్యామిలీకి కానీ? ఇప్పుడు ప్రతి ఈ దేశంలో ఇప్పుడు అందరూ ఉలిక్కి పడిన సంఘటన ఇది, అంటే ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు భయపడే సిచ్యువేషన్ వచ్చింది. ఎలాంటి జస్టిస్ జరిగితే బాగుంటుందంటారు? ముళ్ళు తోడైనట్టు ప్రాణానికి ప్రాణమే, శిక్షలకి వాళ్ళకి కుటుంబాలకి విలువిస్తారు. మీరు అన్నట్టుగా ఆయన మారిపోయాడు క్షమాభిక్ష పెడతామనంటే అందరం క్షమాభిక్షకే అర్హులమే. క్షమాభిక్ష పెట్టేసి ఆయన మారిపోయినట్టుగా అయితే ఈ రోజుల్లో కుదరదు కలియుగంలో. ఇప్పుడు చాలామంది ఏమడుతున్నారు, చంపేయాలి 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 ఇదే అంటున్నారు. చంపేస్తే 2 నిమిషాల పని సార్, 2 నిమిషాల పని బాగుంటుంది. ఆ అమ్మాయిని 6 రోజులు 7 రోజుల క్రితం చంపేస్తారు, ఒక పైశాచికత్వాన్ని అనుభవించారు. క్షమాభిక్ష పెట్టేసిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు, మంచి జీవితాన్ని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. వీళ్ళు కూడా మద్యం తాగేసేసి తర్వాత పైశాచికతంగా పోయినారు కదమ్మా. ఈ మద్యం అలవాటు మానేసేసి ఆడవాళ్ళ విలువలు పెంచితే కూడా వీళ్ళకి రావు. ఎందుకంటే ఈ మద్యం అనేది ఒక న్యూరాలజికల్ సిస్టమ్ మీద వాళ్ళని గ్రిప్ పెట్టేస్తుంది. అది లేకపోతే వీళ్ళు సెల్ఫ్గా సుసైడ్ చేసుకుంటారు అంతే, అంతకు మించి వీళ్ళు సమాజంలో బాగుపడిపోయి ఉండాలని ఉండదు వీళ్ళకి. అలాంటి ఏదన్నా ఉంటే ధర్మ కార్యక్రమాలు పరమాత్ముడి ద్వారా చేసేసి వాళ్ళకి కావాల్సిన శిక్షలు ఈ విధంగా ఉన్నాయి అనుభవించేలా చేయాలి. నేను ఇందాక చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళని చంపేయడం అని చెప్పలేదు నేను ఇక్కడ. మొదట మీకు గరుడ పురాణం చెప్పింది 4 చేతుల్లో 4 అంటే 8 8 అట్లా 5 మంది పెట్టుకుంటే 20 సూదులు ఉంటాయి. ఒక అతను వచ్చేసి ఆ పురుషుడి అంగం మీద కొడుతూ ఉంటే ఆ నొప్పి ఈ 20 సూదులు శరీరంలో గుచ్చుతూనే ఉంటారు వాళ్ళు. ఎలాంటి నొప్పి ఒకసారి ఆలోచించి, ఆడబిడ్డబడ్డ నొప్పి ఈ నొప్పి. శిక్షలు చెప్పింది దానికని, ఆయనకి మరణం రాదు అక్కడ, చనిపోతే బాగుండేమో కానీ నన్ను వదులుతలేరు, నన్ను ఒకే విధంగా హంటింగ్ చేస్తున్నారు, నొప్పి భరించలేను, రక్తం పోతుంది, మాంసపు ముద్దలు వణికిపోతున్నాయి, గుండె ఆగుతుంది పెరుగుతుంది, నేనేం చేయాలి? కళ్ళు మూయాలా? మూయకూడదా? మూసేటట్టు లేదు, శిక్షలు మాత్రం కంప్లీట్ శిక్షలు అనుభవించేలా చేయాలి. అది కదా శిక్షలు అంటే నేను అంటుంది అది. మరణం మీరు అన్నట్టుగా చాలా చిన్నదే అమ్మా, క్షమాభిక్ష జరిగిన తప్పు తెలుసుకోవడమే చాలా పెద్దది. అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతుడై మంచి విషయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం తల్లి. థ్యాంక్ యూ సాధు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు.